ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకొని ప్రతి అసెంబ్లీలో మాట్లాడినా ప్రతిసారి అధికారులకు వచ్చినా ముఖ్యమంత్రులకైనా అందరికి ఇచ్చుకుంటూ వచ్చాను. అదే విధంగా మన బస్ స్టేషన్ గురించి కూడా కొంతమంది రాజకీయం చేద్దాం అనుకున్నారు సీతక్క అక్కడనే అంటదని. ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ ప్రజలకు ఏది అవసరం ఉంటే అక్కడనే ఆలోచిస్తాను నేను. అయ్యో నేను ఇక్కడ పుట్టిన కాబట్టి నా ఊరికే కావాలి, నేను ఇక్కడ పెరిగిన కాబట్టి నా ఓకే నీ ఇంటికో నీ ఊరికో ఒక రూపాయి సాయం చేసుకో, కానీ ప్రజలకందరికి ఇక్కడ అవసరం మేజర్గా. ఎందుకంటే ములుక్కు హన్మకొండ 40 కిలోమీటర్లు, నర్సంపేట 30-35 కిలోమీటర్లు, పరకాల 30 కిలోమీటర్లు, భూపాలపల్లి ఒక 30 కిలో, అన్ని చోట్ల నుంచి మనకు బస్ డిపో ఉంది. కానీ ఏటు నాగారం అనేది లాస్ట్ పాయింట్, ఇక్కడ ఇక్కడికి అవసరం అని నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు. ఇప్పుడు కూడా రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇయ్యలేదు ఇంకా, దాన్ని సాధించేంత వరకు నిద్రపోను. ఖచ్చితంగా వచ్చేది 100% కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలాంటి పనులు, 2 పంటలకు నీళ్లు, ఇండ్లు, భూముల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం పట్టాలు ఇవ్వడము, తర్వాత బస్ డిపో లాంటివి కూడా మనకు ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మరి ఇక్కడన్నటువంటి మేజర్ సమస్యలు నాకు ఏం బాధలేదు. చిన్న పిల్లలు కూడా గుర్తుపడతారు నేను పడ్డ కష్టానికి వచ్చిన గుర్తింపు, నన్ను చిన్న పిల్లలు గుర్తుపట్టడం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క చేసే పనులు శాశ్వతంగా నిలిచిపోయేటువంటి పనులు, ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడేటువంటి పనులు. అరే పలానా నాకు ఉన్నప్పుడు సీతక్క ఉన్నప్పుడు ఇట్లా చేసింది, ఇది కట్టించింది, ఇది చేసింది, ఈ డ్యామ్ కట్టిరు, ఈ బ్రిడ్జ్ కట్టిరు, ఈ బస్ డిపో కట్టిరు అని చెప్పుకొని ఇల్లు కట్టించారు అనడానికి ఒక మనం చేసే పనులు. కాబట్టి దయచేసి గ్యారంటీ కార్డ్స్ అయితే మీకు అందరికీ తెలుసు, ప్రతి మహిళకు 2500 ప్రతి నెల అకౌంట్లో పడతాయి. 500కే కాంగ్రెస్ ఉన్నప్పుడు గతంలో గ్యాస్ ఇచ్చారు, ఇప్పుడు కూడా 500కే గ్యాస్ వస్తుంది. ప్రతి మహిళ ఏటు నాగారంలో బస్ ఎక్కితే హైదరాబాద్ దాకా ఫ్రీగా వెళ్ళడానికి ఉచిత బస్ ప్రయాణం పెట్టడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇండ్లల్లో, కరెంటు బిల్లులు కట్టలేక చనిపోతుంది, వాస్తవం ఒత్తిడి అవుతుంది ఇండ్లల్లో బిల్లులు. 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉన్నా విస్తృతంగా కరెంటు బిల్లు వేస్తారు. మనం ఎక్కే ఎర్ర బస్సుల రేట్లు పెంచారు, అందుకనే సోనియమ్మ గుర్తు పెట్టుకొని ఇవి ఫ్రీగా ఇవ్వాలని ఆమె రెండు, ఎందుకంటే ఇళ్ళల్లో వాడే కరెంటు అందరూ వాడతారు, వాళ్ళు చిన్నోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎందుకు వేయాలని 200 వరకు అన్ని కులాల వరకు ఫ్రీగా పెట్టింది, బస్సు కూడా ఫ్రీగా పెట్టింది. 5 లక్షలతోటి మరి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పెట్టారు, 4000తోటి పెన్షన్ పెట్టడం జరిగింది. చదువుకునే యువతకు చదువుకోవడానికి డబ్బుల అవకాశం అందుబాటులో లేక ఇబ్బంది పడుతుండ్రని చదువు ఖర్చులకు ఒక 5 లక్షల మరి యువ వికాసం అని కూడా పెట్టడం జరిగింది. రైతులకు కూడా ఏకకాలంలో రుణమాఫీ ఉంటుంది, 500 కింట బోనస్ ఉంటుంది, 15,000 నెలకు మరి సంవత్సరానికి ఎకరానికి 15,000 రైతు బంధు ఉంటుంది. భూమి లేని వాళ్ళకు కూడా 12,000 మరి ఆ రైతు బంధు లెక్క భూమి లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి 12,000 స్కీమ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పనులను మరి 100 రోజుల పనితోటి అనుసంధానం చేస్తా ఉన్నారు, రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి వ్యవసాయాలలో మన 100 రోజుల పనితో పని చేయించి ప్రభుత్వమే కూలీలకు డబ్బులు ఇస్తుంది రైతుల మీద భారం పడకుండా. అది కూడా ఉంది. ఇప్పుడు 6 గ్యారంటీలు ఏంటంటే, మొదటి సంతకం వచ్చిన వెంటనే అమల్లోకి చేసేటి, అప్పుడు కనుక రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు సంతకం ఎట్లా పెట్టారో ఈ 6 గ్యారంటీల మీద మనోళ్ళు ఇద్దరు సంతకం పెట్టారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు. ఇవి ఇమీడియట్లీ అమల్లోకి వచ్చేటి. తర్వాత నిరుద్యోగ భృతి 4,000, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం, ఎందుకంటే కళ్యాణ్ లక్ష్మి వచ్చారికి 6.5 సంవత్సరం అవుతుంది, అప్పటికప్పుడు పెళ్లి చేద్దామంటే కనీసం పుస్తకాలు కూడా కొనుక్కునే పరిస్థితి లేదు, కాబట్టి ఒక తులం బంగారము, ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్లు, ఐటీడీఎల బలోపేతము, ఇట్లాంటి అనేక వాళ్ళ ఎస్సీ ఎస్టీల వేరే, బీసీల డిక్లరేషన్ వేరే, మహిళా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, అట్లా అన్ని వర్గాలను మరి సముచితంగా చూసేది కాంగ్రెస్ పార్టీ. దయచేసి మీరందరూ కూడా ఎవరెన్ని మాయమాటలు చెప్పినా చూడండి కాంగ్రెస్ సీతక్క ఏంటిది, అక్కడనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులేంది, బీజేపీ అభ్యర్థులేంది, ఎవరు మనకు కళ్ళ ముందు కనబడుతున్నారు. ఇవాళ వాళ్ళ లెక్క నేను ప్రజల దగ్గర దోచుకున్నారు దాచుకున్నారు పట్టుకొచ్చి ఇస్తున్నారు. నేను ఎవరి దగ్గర లంచాలు తీసుకోలే, నేను ఎవరిని దోచుకోలే, నేను ఎప్పుడైనా కూడా ఏదైనా నాకు తోస్తే ఇంకా ఇక్కడ ఎవరి దగ్గర అడక్కచ్చైనా పేదలకు సాయం చేసిన తప్ప నేను ఎవరి దగ్గర ఆ రకంగా ఇబ్బంది పెట్టలేదు. కష్టపడుతున్నాం ప్రజల కోసం, ఇష్టంతో కష్టపడుతున్నాం, ఎందుకంటే తృప్తి ఉంటుంది. ఆ రోజు నేను ఊళ్ళలో పోయి ఎంతో కొంత సేవ చేసి ప్రజలకు సేవ చేసి సహాయం చేసి వస్తే అదొక తృప్తి, పిల్లల ముఖాలలో ఆనందం చూస్తే అదొక తృప్తి. మనం పోయినప్పుడు ఏది రాదు మనకు, గదే మిగులుతుంది. ఈరోజు జనం ప్రపంచం గుర్తుపెట్టుకొని నన్ను ఎక్కడికో తానా మీటింగ్లో పిలిచి అమెరికకు సన్మానం చేస్తామని,
రెండు మూడు సార్లు పిలిస్తే వాస్తవానికి నేను కరోనా సూది కూడా వేసుకోరు కాబట్టి పోలే మొన్న కరోనా సూది లేకున్నా పర్లేదు రండి అని గవర్నమెంట్ అంటే ఫ్రీ చేసిరు సూది ఫ్రీ చేసిరు ఎయిర్పోర్ట్లలో అట్లా నేను పోయిన తప్ప ఆ రకంగా అంటే వాళ్ళంతా గౌరవిస్తారు సహాయం చేస్తారు గౌరవిస్తారు మన పిల్లలకి ఏదైనా భవిష్యత్తులో ఇక్కడి నుంచి పోవడానికి అక్కడికి పోతే ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కూడా నాకు ఒక పరిచయాలు ఏర్పడతాయని పోయి రావడం జరిగింది దానికి కారణం నేను చేసినటువంటి సేవ వాళ్ళు అక్కడ గుర్తుపెట్టుకొని నన్ను అక్కడికి పిలిచారు కాబట్టి సేవ అనేది ఎప్పటికీ వ్యర్థం కాదు కానీ ఈసారి ప్రభుత్వం సేవ చేసినోళ్ళని టార్గెట్ పెట్టుకొని సేవకులుగా ఉండకూడదు ఎమ్మెల్యేలు అంటే పెత్తందారులుగా ఉండాలి అనే సిస్టాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది కాబట్టి దయచేసి నేను ఎప్పుడైనా రాజకీయం అంటేనే సేవ జీవితమే సేవ అనే ఉద్దేశంతోటే చిన్నతనం నుంచి కూడా ఉద్యమాలల్లో కానీ రాజకీయాలల్లో కానీ నా పందాలో నేను నడిచిన తప్ప వేరే రాజకీయ నాయకులు లెక్క నేను లేను దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈసారి నన్ను గెలిపించండి రాబోయేటువంటి 5 సంవత్సరాలలో ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారుతాయి ఇవాల నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ములుగు జిల్లాను కూడా ప్రకటించారు మీకు తెలుసు సరే లేటుగా అయినా కూడా రెవెన్యూ డివిజన్ ఫస్ట్ నుంచి నేనే ప్రతిపాదన తీసుకొచ్చిన కరెక్ట్ అది కూడా నేనే ప్రతిపాదన తీసుకొచ్చారు కాకపోతే మంత్రుల చుట్టాలు పట్టారు కాబట్టి అది కొద్దిగా డిలే చేస్తున్నారు ఖచ్చితంగా ముక్కు విండి డబ్బులు వసూలు చేసిన పని చేయిస్తా కరకట్ట భవిష్యత్తులో మనకు ప్రమాదం జరగకుండా అదేవిధంగా ఫైర్ స్టేషన్ కోసం కూడా నేను అనేక సార్లు అప్లికేషన్లు పెట్టించింది నేను డీజీ నాగిరెడ్డి గారికి తర్వాత మంత్రి గారికి మహమ్మద్ అలీ గారికి ఇక్కడ కేటీఆర్ వచ్చినప్పుడు కానీ ఇస్తూ వస్తున్నా గిరిజన యూనివర్సిటీ కోసం కూడా అనేక సార్లు ధర్నాలు చేసినాం అసెంబ్లీలో మాట్లాడినాం ఇట్లా ప్రతిదీ కూడా నేను ఏ రోజు నా గొంతును దాచిపెట్టుకోలేదు భయపడలేదు.